శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోబోతున్నాం. భగవంతుడికి సమర్పించేటటువంటి పండ్లలో మామిడి పండును చేర్చరు, ఎందుకు అని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? నిజం ఫ్రెండ్స్, మామిడి పండుని ఏ రోజు కూడా మీరు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించరు. ఇంకా చెప్పాలంటే మా నైవేద్యంగా సమర్పించే పండ్లలో అరటికి, కొబ్బరికి అంటే కొబ్బరికాయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకా మరి వేటికి ఉండదు అనే చెప్పుకోవాలి. అలా ఎందుకని అని చెప్పని అంటే, మనం చాలా పండ్లు తింటూ ఉంటాం, మరి ఈ అరటి మరియు కొబ్బరికాయను కూడా తింటాం కదా, మరి అటువంటప్పుడు వీటిని మాత్రమే ఎందుకు మనం భగవంతుడికి సమర్పించాలి, మిగతా పండ్లను ఎందుకు సమర్పించకూడదు అనే అనుమానం మీకు వచ్చింది కదా. దాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో నివృత్తి చేసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, భగవంతుడికి మనం సమర్పించే ఫలాలలో ఖచ్చితంగా అరటి పండు ఇంకా కొబ్బరికాయ ఉంటాయి. మిగతా పండ్లు మనం పెట్టచ్చు పెట్టకపోవచ్చు, కానీ ఈ రెండు మాత్రం సమర్పిస్తాం. అలా ఎందుకని అంటే, వీటిని సేక్రెడ్ ఫ్రూట్స్ అని అంటారు. సేక్రెడ్ ఫ్రూట్స్, నాన్ సేక్రెడ్ ఫ్రూట్స్ అని రెండు ఉంటాయి. సేక్రెడ్ ఫ్రూట్స్ అంటే ఈ బనానా మరియు కొబ్బరికాయ. వీటిని మాత్రమే ఎందుకు పెడతాము అంటే, బనాం ఎవరైనా, బనానా అంటే అరటికాయ తినేసి తొక్క కింద పడేస్తే అది మొక్కగా మొలవదు. అండ్ సెకండ్ థింగ్, కొబ్బరికాయ కూడా మనం మొక్కగా రావాలి అంటే, చెట్టు అవ్వాలి అంటే ఖచ్చితంగా కాయ మొత్తాన్ని, కనీసం పీచు కూడా తీయకుండా కాయ మొత్తాన్ని గ్రౌండ్ లో మనం పాతి పెట్టాలి. అరటికాయ కూడా అంతే, మనం తినేసి తొక్క పడేసినంత మాత్రాన అరటికాయ రాదు. అండ్ అదేవిధంగా ఒకవేళ కాయని మాత్రమే, వాట్ సే, అరటికాయను మాత్రమే కాయకాయగా మీరు భూమిలో పాతి పెట్టినా కూడా అది చెట్టుగా రాదు. సో ఇవి రెండింటినీ కూడా సేక్రెడ్ ఫ్రూట్స్ అని అంటారు. ఇక మామిడి పండ్లు ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు కదా. ఎస్, మిగతా పండ్లలాగానే మామిడి పండు కూడా పెట్టరు. మిగతా పండ్లు అంటే జామ పండు పెట్టము, అదేవిధంగా మామిడి పండు పెట్టము, సీతాఫలాలు కూడా పెట్టరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తిని పారేసిన తర్వాత మొలుస్తాయి, అంటే ఇవి రీప్రొడ్యూస్ అవుతాయి, చెట్లలాగా ఎదుగుతాయి. కానీ వీటిని అలా మనం సగం తిని పాడేసినా కూడా ఇవి రీప్రొడ్యూస్ అవుతాయి, కాబట్టి వీటిని మనం భగవంతుడికి పెట్టాం. అదే మనం కొబ్బరికాయలో కొబ్బరి తినేసి పాడేస్తే అది మొలవదు, అంటే చిప్పని పాడేస్తాం అది మొలవదు. అరటికాయ కూడా అంతే, అది కూడా మొక్కలు ప్రొడ్యూస్ అవ్వవు. ఈ విధంగా రీప్రొడక్షన్ జరిగేటటువంటి ప్లాంట్స్, వాటికి సంబంధించిన పండ్లను మనం భగవంతుడికి ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించమన్నమాట. మామిడికాయ కూడా అదే కోవకి చెందుతుంది, కాబట్టి మనం దాన్ని కూడా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాం. చాలా చిన్న టాపిక్ అయినప్పటికీ, చాలా చిన్న విషయం అయినప్పటికీ మనకు తెలియదు, కాబట్టి తెలుసుకుంటే మంచిదని వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.